కొత్త జనరేషన్ రావాలి, ఈ నెపోటిజం పోవాలి, ఇట్లాంటి అన్నీ కూడా ఫస్ట్ నుంచి మనం బాగా ఆలోచిస్తున్నవే, కానీ ఎవరు ధైర్యం చేస్తలేకుండే. సో ఈ కైజర్ అన్న పేరు మీకు ఎందుకు వచ్చింది అసలు? కైజర్ అంటే జర్మన్లో ఎంపరర్ అని అర్థం అన్నమాట. చాలా మందికి రోహన్ కంటే కైజర్ రోహన్ అనడమే చాలా ఇష్టం అన్నమాట. మీరు ఒక ఆటో డ్రైవర్ కొడుకు అని విన్నాను నేను. కాలేజ్ వెళ్తున్నప్పుడు సైడ్లో నడిపించేవాను అనమాట, షేరింగ్ ఆటో. అసలు వాళ్ళ ఫ్యామిలీని చాలా అద్భుతంగా చూసుకోగలిగే కెపాసిటీ ఆటో డ్రైవర్కి ఉంటుంది. 100 రూపీస్ వాళ్ళకి ఇచ్చారనుకోండి, దాంట్లో 30 రూపాయలు ఆ యాప్ వాళ్ళు తీసుకుంటాం. దాన్ని రిజాల్వ్ చేయడానికి రోకోన్ యాప్ తీసుకొచ్చాము. ఈ పని చేయాలంటే పాలిటిక్స్లో పోవాల్సిందే అని అనిపించుంటుంది మీకు ఎక్కడో స్టేజ్లో, ఎందుకంటే మీ ఆలోచన విధానం అట్లుంది. ఏదో ఒక దగ్గర నుంచి ప్రెషర్స్ వస్తున్నాయి మేడం, పొలిటికల్ ప్రెషర్స్ కానివ్వండి, లోకల్ లీడర్స్ దగ్గర నుంచి కానివ్వండి. సో మరి ఏ పార్టీ నుంచి? సో ప్రస్తుతానికైతే ఇండిపెండెంట్గానే అనుకుంటున్నాము. రైట్ టు రీకాల్ కోసం కొట్లాడుతున్నారు. 50% ఫస్ట్ 2 ఇయర్స్లో కంప్లీట్ చేయలేకపోతే వీ విల్ రిజైన్. గవర్నమెంట్లో కూలిపోయినాయి, కొత్త గవర్నమెంట్లు వచ్చినాయి కూడా అవే మాట ఇచ్చి వచ్చినాయి. లేదండి, చాలామంది ఐఐటి ఐఐఎం వాళ్ళని తీసుకొచ్చి మా బోస్ అమెరికన్ అకాడమీలోనే వాళ్ళతో ఎవ్రీడే లైవ్ క్లాసెస్ పెట్టిస్తున్నాం అనమాట. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. అయితే ఈ మధ్య పాలిటిక్స్లకి చాలామంది యంగ్స్టర్స్ వస్తున్నారు, అంటే ఈ మార్పు కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసినాం, అందరికీ ఆలోచన ఉండే, అంటే కొత్త జనరేషన్ రావాలి, ఈ నెపోటిజం పోవాలి, ఇట్లాంటి అన్నీ కూడా ఫస్ట్ నుంచి మనం బాగా ఆలోచిస్తున్నవే, కానీ ఎవరు ధైర్యం చేస్తలేకుండే. అండ్ ఇంకోటి ఏంది అని అంటే పాలిటిక్స్ అనగానే పైసలతో కూడుకున్న పని అని ఒక భయము. సో ఇవన్నిటినీ కాదని, ఇవన్నిటినీ ఓవర్కమ్ చేసి చాలామంది యంగ్స్టర్స్ యూత్ పాలిటిక్స్లోకి వస్తుంది. అండ్ ఆ విషయానికి వస్తే, అంటే ఈ ముచ్చట మాట్లాడుకోవాల్సి వస్తే, పెట్టిందే పేరుగా ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉంది, అదే మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ. ఎస్, మల్కాజ్గిరి నుంచి ఈరోజు మన ముందున్నారు రోహన్ కుల్కర్ణి గారు. ఆయన గురించి ఒక సినిమా, అంటే ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది మనకి ఈ మధ్య. ఆ వెబ్ సిరీస్ గురించి బాగా టాక్ నడుస్తుంది. కొంతమందికి వెబ్ సిరీస్ గురించి ఐడియా లేకున్నా కానీ రోకు అంటే అందరు గుర్తుపడతారు. ఎస్, రోకు 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 అనే సౌండింగ్ బాగా సిమిలర్ అండ్ కామన్ ఫెమిలియర్ సౌండింగ్ లాగా చాలామందికి వినిపిస్తూ ఉండొచ్చు. సో దాని గురించే ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. అండ్ రోహన్ గారిని కైజర్ అని పిలుస్తారు అన్నట్టు, కైజర్ అని ఎందుకు పిలుస్తారు, ఇవన్నీ ముచ్చట్లు కూడా మేము మాట్లాడతాం, మీరు వినుండ్రి. ముఖ్యంగా ఈ ప్రోగ్రాము ఆటో డ్రైవర్స్కి చాలా ఇంపార్టెంట్, తప్పకుండా చూడాలి. ఆటో ఒక అర్ధగంట ఆపేయండి, ఏం ప్రాబ్లం లేదు. మీకు అందరికి పనికొచ్చే ఒక ముచ్చట మేము మాట్లాడబోతున్నాం, వినుండ్రి. నమస్తే అండి. నమస్తే మ్యామ్. బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా అద్భుతం. అండ్ మీలాంటి గెస్ట్లు చాలామంది వస్తూ ఉంటారు, రోజు ఒకరిని కలవడం ఇస్ యునో, అది నాకు చాలా, ఇట్స్ మై ప్లెజర్ మ్యామ్. మిమ్మల్ని కొన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాను, ఐ థింక్ 2018 నుంచి అలా చూస్తున్నాను. సో ఫైనల్లీ మీ ముందు కూర్చోవడం ఇట్స్ లైక్ నో వెరీ ప్లెజర్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్చువల్గా కైజర్ అనే పేరు వినగానే ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం మ్యామ్. సో ఈ కైజర్ అన్న పేరు మీకు ఎందుకు వచ్చింది అసలు? మ్యామ్, నేను చిన్న ఉన్నప్పటి నుంచి మా తాతగారు సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పేవారు అనమాట. సో లైక్ ముత్తాత, మా తాత వాళ్ళ ఫాదర్, తను ఇది ఆజాద్ హిందూ ఫౌజ్లో ఒక గూఢచారిలా ఉండేవారు. ఓహో. సో వాళ్ళ దాంట్లో ఒక చిన్న స్టోరీ అనమాట, ఎప్పుడైతే సుభాష్ చంద్రబోస్ గారు నాజీ ఎంపరర్ని కలవడానికి వెళ్ళారో అతన్ని కైజర్ అని చెప్పి చెప్పారు. సో కైజర్ అంటే జర్మన్లో ఎంపరర్ అని అర్థం అనమాట. ఓకే. సో అప్పుడు నాజీ ఎంపరర్ హిట్లర్ అన్నారనమాట, నేను జర్మనీకి కైజర్ని కాదు కానీ ఇండియాకి అసలైన ఎంపరర్ నువ్వు అని చెప్పేసి సుభాష్ చంద్రబోస్ని. ఓకే. ఆ స్టోరీ అలా వినుకుంటూ పెరిగాను, అండ్ ఆ పేరు అనేది ఒకటి అచ్చుబడిపోయింది అనమాట. ఓకే. అంటే ఎవరు మిమ్మల్ని అట్లా పిలవడం స్టార్ట్ చేసినారు? మా తాతగారు అండి. మీ తాతగారు పిలవడం స్టార్ట్ చేశారు? మా ఫ్రెండ్స్ పిలుస్తారా ఇప్పుడు అట్లా? యా, చాలా మందికి రోహన్ కంటే కైజర్ రోహన్ అనడమే చాలా ఇష్టం అన్నమాట. కైజర్ రోహనా? అసలు ఏమైనా కలిపిరో పేరు అసలు నిజంగా, కానీ బాగుంది, బోత్ నేమ్స్ ఆర్ గుడ్. అండ్ నిజంగా మీరు ఒక ఆటో డ్రైవర్ కొడుకు అని విన్నా నేను. మా తాతగారు ఆటో డ్రైవర్ అండి. మా నాన్నగారు కూడా చాలా సంవత్సరాలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇన్సూరెన్స్ ఏజెంట్ లా పనిచేశారు, నైట్స్ అంతా ఆటో నడిపించేవారు అన్నమాట. ఓ, అసలు ఫ్యామిలీ మొత్తం ఆటో డ్రైవర్ ఇది ఉంది కాబట్టి. మీరు నడుపుతారా? మీకు వచ్చే ఆటో డ్రైవింగ్? వచ్చండి. నేర్చుకున్నారు? యా, నేను కూడా నా ఇంటర్ అండ్ డిగ్రీలో కాలేజ్ వెళ్తున్నప్పుడు సైడ్లో నడిపించేవాను అనమాట, షేరింగ్ ఆటో. ఓకే. ఎక్కడ, ఏ ఏరియా? ఈస్ట్రా నగర్ రాధిక, మన మల్కాజ్గిరిలోనే. ఓకే. సో ఆటో డ్రైవర్స్ అంటే
ఒక మంచి ఉద్దేశంతో పాటు కొన్ని యూనో ఎట్లా అంటే చాలా రఫ్గా డ్రైవ్ చేస్తారు వీళ్ళు, అంత సేఫ్ కాదు అన్న ఆలోచన కూడా ఉంది, దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. అండ్ కొంతమంది ఆటో డ్రైవర్స్లో అది మానుకోవాల్సిన అవసరం ఉందన్న విషయం కూడా చెప్పాల్సిన అవసరం మనకుంది. దానివల్ల నేను ఈ టాపిక్ తీసుకురావడం జరిగింది. సో సి, నేను చాలామంది ఆటో డ్రైవర్స్ని చూసినా, ఎంత హ్యాపీగా బతుకుతారంటే వాళ్ళు. కొంతమంది ఏదో ఆటో డ్రైవ్ చేసుకుంటూ, నో, ఆటో డ్రైవ్ చేసేటోడు ఈరోజు ఎంత బాగా సంపాదిస్తున్నాడు తెలుసా, అసలు వాళ్ళ ఫ్యామిలీని చాలా అద్భుతంగా చూసుకోగలిగే కెపాసిటీ ఆటో డ్రైవర్కు ఉంటుంది. కానీ వాళ్ళు ఏ విధంగా అయితే సెగ్రిగేట్ చేసుకుంటారో వాళ్ళ ఫైనాన్షియల్ థింగ్స్ని, దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. ది సేమ్ టైం కొంతమంది ఆటోలు అంటే చాలామందికి భయం, ఎందుకంటే రఫ్గా నడిపిస్తారు, ఆటోస్ వల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి అన్న ఒక ఉద్దేశంతో. సో దీని గురించి కొంచెం వాళ్ళకి మీరు ఏం చెప్తారో మీరు చెప్పారు, ఎందుకంటే మీరు చెప్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మేడం, ఫస్ట్ పాయింట్ ఏదైతే మీరు ఫినాన్షియల్గా అన్నారు కదా, సో ఆటో వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ అసలు బాగాలేదండి. అవునా? లెట్స్, వాళ్ళు ఒక 100 రూపాయలు సంపాదిస్తే మీరు ఏదైనా యాప్లో ఒక రైడ్ బుక్ చేసుకుంటారు, 100 రూపీస్ వాళ్ళకి ఇచ్చారనుకోండి, దాంట్లో 30 రూపాయలు ఆ యాప్ వాళ్ళు తీసుకుంటారు. ఓకే, వాళ్ళకి మిగిలే 70 రూపాయలు మాత్రమే. అదే చాలా పెద్ద ప్రాబ్లం అన్నమాట. ఇంతకుముందు అంటే వాళ్ళు ఒక బేరం ఆడేవాళ్ళు ఇంత ఇంత అని, ఇప్పుడు అస్సలు లేదు. ఆ 70 రూపాయలు వాళ్ళ డీజిల్ ఖర్చు, అన్ను గ్యాస్ ఖర్చు పోయి వాళ్ళకి మిగిలేదు 30 రూపాయలు. అలా రోజుకి వాళ్ళు 400-500 మాత్రమే సంపాదించగలుగుతున్నారు నెలకి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే యాజ్ ఫార్ నేను చూసినంతవరకు, నేను అడిగినంతవరకు, నేను రెగ్యులర్గా క్యాబ్స్ ఆటోస్ ఎక్కుతూ ఉంటా. సో ఆటో ఎక్కినప్పుడు నేను అడిగితే, ఎట్లుంది ఈ పలానా యాప్లో నువ్వు రిజిస్టర్ చేసుకొని చేస్తున్నావు కదా వర్క్, ఎట్లుంది అని అడిగితే, బాగానే ఉందమ్మా, పర్లేదు, ఓకే అని అంటే, ఒక్కటేంది అని అంటే, మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఎంత పడితే అంత చెప్పేటోళ్ళు. అండ్ అది కూడా కరెక్ట్ కాదు, ఆబ్వియస్లీ అది కరెక్ట్ కాదు, ప్రతి ఒక్కరిది పైసలే. సో ఎంత సంపాదించినోడికైనా అవి పైసలు పైసలే. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాడే ఆటో ఎక్కుతాడు, మిగతా వాళ్ళు ఎక్కరు. సో మిడిల్ క్లాస్ వాడికి ఎవ్రీ రూపీస్ ఇంపార్టెంట్. నిజంగా చెప్పాలంటే లో క్లాస్ అండ్ హై క్లాస్ వాడికి పైసలతో సంబంధం ఉండదు, బట్ మిడిల్ క్లాస్ వాడికి చాలా ఇంపార్టెంట్. ఒకటి కరెక్ట్ ప్రైస్ అనేది ఒకటి ఉంటుంది కదా మేడం, అది పెట్టడానికే కదా యాప్స్ వచ్చినాయి. యాప్స్ వచ్చేది కాంపిటీషన్ లో పెడుతున్నారు. ఓకే, ఒక యాప్ ఇంత ఇస్తే ఇంకో యాప్ దానికంటే తక్కువ, దాంట్లో పడి నలిగిపోయేది ఆటో డ్రైవర్స్ అన్నమాట. దాన్ని కవర్ చేస్తూనే కైజర్ అనే వెబ్ సిరీస్ తీసారన్నమాట. ఓకే, సో మరి కైజర్ అనే వెబ్ సిరీస్ లో నేను ఎప్పుడైతే ట్రైలర్ చూసినా నాకు అనిపించింది ఏంది అని అంటే, లైక్ ఇప్పుడు మీ పైన తీసిన సినిమా కాబట్టి మీ ఫాదర్ క్యారెక్టర్ చెప్తారు మీకు ఏదైనా చెయ్యాలి, నువ్వు పెద్దగా అయిన తర్వాత ఆటో డ్రైవర్లకు అందరికీ నువ్వు ఏదైనా చేస్తే బాగుంటుంది అన్న విషయాన్ని మీ ఫాదర్ చెప్పడం జరుగుతుంది. మా తాతగారు అండి. మీ తాతగారా? ఓకే, సారీ. సో మీ తాతగారు అట్లా చెప్పడం జరుగుతుంది. సో ఇంతకీ ఏం చేసిండ్రు అని అంటే ఏం చెప్తారు మరి? సో దాన్ని రిజాల్వ్ చేయడానికి రోకోన్ యాప్ తీసుకొచ్చాము. ఓకే, దాంట్లో మేము పెట్టిన 3 పాయింట్స్ మేజర్గా, ఆటో డ్రైవర్స్కి 0 కమిషన్, అండ్ అది కాకుండా మా కంపెనీలో 40% ప్రాఫిట్ షేర్ ఆటో డ్రైవర్స్ యూనియన్కి ఇద్దాము అని. ఓకే, యా, అది మేజర్. అండ్ ఆటో డ్రైవర్ పిల్లలకి మా తరఫు నుంచి ఫ్రీగా ఎడ్యుకేట్ చేద్దాము అని. కంప్లీట్లీ ఫ్రీ? యా. ఓ, సో వాళ్ళు 7th నుంచి మాస్టర్స్ చేసేంత వరకు ఫ్రీగా ఎడ్యుకేషన్, డిజిటల్ ఎడ్యుకేషన్ ద్వారా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇద్దాము అని. మీరు ఏదైతే పెట్టినరో చాలా అద్భుతమైన స్కీమ్ అనొచ్చు, ఎందుకంటే గవర్నమెంట్స్ కూడా ఇలాంటి మంచి స్కీమ్స్ ఆటోలకి అసలు ఆటోల గురించి పట్టించుకోరు. ఐ నో, ఐ అండర్స్టాండ్, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటే లేదనడానికి లేదు. బట్ ఏం చేయండి అని అంటే, ఎప్పుడైతే మీరు ఇలాంటి స్కీమ్స్ పెడతారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మందు కొనడానికి వీల్లేదండి, మందు తాగడానికి వీల్లేదు అనేది ఓడబెట్టండి. ఇలాంటిది ఏదైనా పెట్టిండ్రనుకోండి, ఆ పైసలు వాళ్ళ ఇంటికి వెళ్తాయి, వాళ్ళు బాగుపడతారు, ఇల్లు కట్టుకుంటారు, పిల్లల్ని సంతోషంగా చూసుకుంటారు, భార్యని సంతోషంగా చూసుకుంటారు. ఎప్పుడైతే మీరు ఇవన్నీ ఫ్రీగా ఇవ్వడం మొదలు పెడతారో, ఎప్పుడైతే వీళ్ళకి ఇలాంటి స్కీమ్స్ ఇవ్వడం మొదలు పెడతారో, దాంట్లో సగం కన్నా ఎక్కువ మంది ఆటో నడిపి అలిసిపోయి తాగి పండుకుందామనే చూస్తారు. ఏదో మామూలుగా నవ్ అండ్ దెన్ తాగడం వేరు, బట్ వీ హ్యావ్ సీన్ సో మెనీ ఆఫ్ దెమ్, ఆటో డ్రైవర్స్ కానీ రిక్షా డ్రైవర్స్ కానీ, వీళ్ళల్లో ఎక్కువగా అంటే ఆ సర్కిల్ వల్లనో దేనివల్లనో తెలియదు, తాగి పడిపోవడం కానీ లేకపోతే తాగి ఇంట్లో ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి చాలా చూస్తూ ఉంటాం. సో దీన్ని కూడా ఎట్లా మనము నిర్మూలించవచ్చు వీటితో పాటు అనేది మాత్రం జస్ట్ ఒకసారి ఆలోచన చేయండి. నా అడ్వైస్ తీసుకోవాలని కాదు, బట్ ఇఫ్ సంథింగ్ ఈజ్ రిలేటెడ్ టు దాట్ ఇంకొంచెం ఇంకా బాగుంటుందేమో నాకు అనిపించింది. ష్యూర్ మ్యామ్, వి విల్ ట్రై దాట్. అంటే మీరు ఫోకస్ చేశారు ఆటో వాళ్ళని, ఆటో భయ అని అంటాం కదా మనం, ఆటో అన్నల్ని మీరు ఫోకస్ చేశారు, ఇట్స్ అ గుడ్ థింగ్.
బట్ వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ని ఫోకస్ చేస్తే ఇంకా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో దానికి మేము ఏం చేసామంటే వాళ్ళ పిల్లలకి ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ పిల్లలని చదివించండి అంటే ఆ అమౌంట్ మిస్యూజ్ అవుతుంది. సో అలా కాకుండా మేమే ఆ ఎడ్యుకేషన్ చూసుకుందాము. ఓకే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాటర్స్ కానీ వైఫ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ చిన్న చిన్న ఫ్యాక్టరీస్ని సెటప్ చేయించి వాళ్ళకి వర్కింగ్ ఆపర్చునిటీ ఇద్దామనే ప్లాన్లో ఉన్నాం. ఎస్, దట్స్ అ గుడ్ వన్. సో ఇప్పుడు వరకు మీ యాప్లో ఎంతమంది ఎన్రోల్ చేసుకున్నారు? 10,000 ఆటో డ్రైవర్స్ అయ్యారు మేడం లాస్ట్ 1 మంత్లో. అసలు సిటీలో 100,000 మీద ఉంటాయి కదా? 4 లక్షలు. ఓ మై గాడ్, అసలు తగ్గినాయి కదా కొంచెం ఓవరాల్గా, ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు తగ్గినాయి కదా ఆటోస్? యాక్చువల్గా అంటే నన్ను అడిగితే 2 మంత్స్ నుంచి ఇంకా ఎక్కువ అయ్యాయి అన్నమాట. అవునా? గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ వల్ల చాలా మంది లేకుండా పాపము నడిపేటోళ్ళకి ఇంకా ఎక్కువ ఎట్లయినా నాకు అర్థమైతే, ఎందుకంటే కొన్ని ఫ్రీ బస్ స్కీమ్ వచ్చిన తర్వాత చాలా మంది డిస్ట్రిక్ట్ లో ఉండే ఆటో డ్రైవర్స్ అక్కడ నడుపుకోలేక వాళ్ళు సిటీకి వచ్చి నడుపుతున్నారు. అచ్చా, దానివల్ల సిటీలో ఒక 4 లక్షల వరకు పెరిగినాయి. సో ఈ 4 లక్షల ఆటో డ్రైవర్స్ కి అందరికీ మీ యాప్ రీచ్ అయ్యి అందరికీ మీ సర్వీస్ అందాలంటే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు మరి? సో ఇప్పుడైతే 10,000 ఆటో డ్రైవర్స్ కి ఫ్రీ ఇన్సూరెన్స్ ఇచ్చాం, ఇప్పటి వరకు అది ఎవరు చేయలేదు. అవును. సో మా ఇన్సూరెన్స్ డ్రైవ్ కూడా ఎలా ఉండిందంటే మా యాప్ డౌన్లోడ్ చేసుకుంటేనే ఇన్సూరెన్స్ అని చెప్పి అనలేదన్నమాట. ఎవరైనా సరే, ఏ ఆటో డ్రైవర్ అయినా సరే వచ్చి ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఓకే, సిటీలో 6 స్టాల్స్ పెట్టాము, ఎనీవన్ కెన్ కమ్ అండ్ కలెక్ట్ ఇట్. అయితే దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, ఆటో డ్రైవింగ్ చేసే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి కానీ ఇక్కడ చాలామంది ఆటో డ్రైవ్ చేసే వాళ్ళది సొంత ఆటో అయి ఉండదు. అవునండి. రైట్, వాళ్ళు కిరాయికి తెచ్చుకుంటారు, కిరాయికి తెచ్చుకొని డ్రైవ్ చేస్తారు. సో ఇక్కడ ఈ కేసులో కిరాయికి ఇచ్చినోడు ఎవరైతే ఉంటాడు, ది ఓనర్ ఆఫ్ ది ఆటో, ఆయనకి ఇస్తారా మీరు ఈ స్కీమ్? లేకపోతే డ్రైవర్ కండి. డెఫినెట్లీ డ్రైవర్ కి. ఇన్సూరెన్స్ వాళ్ళతో అదే మాట్లాడాం అన్నమాట. యూజువల్గా ఎలా అంటే ఒక ఆటో ఓనర్ ఉంటాడు, 10 ఆటోస్ వాడు కొనుక్కొని రెంట్కి ఇస్తాడు. ఎస్. సో మేమేం చేసామంటే ఉట్టి డ్రైవర్ కి మాత్రమే ఇన్సూరెన్స్. ఓకే. సో దాన్ని మీరు ఐడెంటిఫై చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఎట్లా? సో ఇప్పుడు డ్రైవర్ వస్తాడు, అతను ఆర్సీ సబ్మిట్ చేస్తాడు అండ్ అతన లైసెన్స్. సో ఆబ్వియస్లీ డిఫరెంట్ ఉన్నప్పుడు అతనిది కాదు ఆటో. సో ఆ కేసెస్ లో ఒకటి డ్రైవర్ కి మాత్రమే ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. ఓకే. సో ఆ డ్రైవర్ కి ఇచ్చినట్టుగా ఆ ఆటో నంబర్ పైన రిజిస్టర్ చేసుకొని పెట్టుకుంటారా? యా. ఓకే. సో అదే ఆటో నంబర్ పైన ఆర్సీ తీసుకునే ఓనర్ వస్తే మీరు రికగ్నైజ్ చేయగలుగుతారు. యా. ఓకే, దట్ ఇస్ యాక్చువల్లీ గుడ్. సో దీంట్లో ఈ 4 ఇట్లో ఒకటి పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్, రెండోది మా కంపెనీలో 40% షేర్ వచ్చి ఆటో డ్రైవర్స్ యూనియన్ కి ఇస్తున్నాము. ఆ ప్రాఫిట్ ని వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారం వాడుకోవచ్చు అన్నమాట. ఎవరికైనా రుణం లేని వడ్డీలు ఇవ్వడం కానీ, ఏదైనా ఆటో డ్రైవర్స్కి ఏదైనా సహాయం చేసుకోవడం కానీ, అది ఆటో డ్రైవర్ తీసుకునే డిసిషన్ అన్నమాట. ఆ యూనియన్ తీసుకునే డిసిషన్. ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ జీరో కమిషన్. జీరో కమిషన్ లోన్స్. ఓకే. వాళ్ళు 100 రూపాయలు మీరు వాళ్ళ ఆటో డ్రైవర్ పే చేస్తే 100 మొత్తం ఆటో డ్రైవర్స్ మాత్రమే వెళ్తుంది. సో ఈ 3 కూడా వాళ్ళకి ఉపయోగపడేలాగా మీరు తీసుకొచ్చినారు. సో దీంట్లో ఎన్రోల్ చేసుకోవడానికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏంటి? ఎనీ ఆటో డ్రైవర్ ఎవరైనా సరే వాళ్ళు వచ్చి ఎన్రోల్ చేసుకోవచ్చు మ్యామ్. అది ఆటోమేటిక్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, వాళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేయడం, లైసెన్స్ ఫోటో అండ్ ఆర్సీ సబ్మిట్ చేయాలి. ఓకే, అంటే తెలంగాణలో ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే హైదరాబాద్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. సో మీరు చేసిన పని రీచ్ 10,000 వరకు పోయింది, అది 100,000 మీదకి పోవాలనే ఆశతోనే ఫస్ట్ నేను ఆ ఆటో ఓనర్ల కోసం మీరు తీసుకొచ్చిన స్కీమ్ని ముందు అడగడం జరిగింది. వెన్ ఇట్ కమ్స్ టు రోహన్, సో కైజర్ రోహన్ అనే వ్యక్తి ఈరోజు పాలిటిక్స్లో అడుగు పెట్టాలని ఒక ఆలోచనతో ఉన్నారు, అది మల్కాజ్గిరిలో. మల్కాజ్గిరి అంటేనే అసలు ధీటైన ఒకరు పెద్ద పెద్ద లీడర్స్ అట్లా డీ అనుకునే ఒక కాన్స్టిట్యుయెన్సీ అది. సో అలాంటి కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎందుకు మీకు పాలిటిక్స్లోకి రావాలని అనిపిస్తుంది? చెప్పాలంటే ఫస్ట్ నుంచి పాలిటిక్స్ మీద అంతగా ఇంట్రెస్ట్ లేదు. నేను నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసింది ఐఏఎం నుంచి ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఒక లండన్ బేస్డ్ ఫిన్టెక్ కంపెనీలో కంట్రీ మేనేజర్గా ఉన్నాను. ఓకే. సో ఐఎమ్ ద యంగెస్ట్ కంట్రీ మేనేజర్ అనమాట. వెరీ నైస్. యా. సో ఐఎమ్ 27 అప్పుడు. ఓకే. సో అది నా ప్యాకేజ్ అక్కడ 3 crores ఉండింది. సో అది రిజైన్ చేసేసి యూత్ ఎంపవర్మెంట్ మీద ఏదైనా పనిచేద్దామని చెప్పి 2 ఇయర్స్ కింద డెసిషన్ రిజైన్ చేయాల్సి వచ్చింది. ఇది చేయడానికి దానికి టైం సరిపోతలేదా? యా. సో యూజువల్గా కంట్రీ మేనేజర్ అంటే మొత్తం ఇండియాని మొత్తం మేనేజ్ చేయాలి. సో వర్కింగ్ షెడ్యూల్ రిజైన్ చేసినప్పుడు మీ జీతం ఎంత? 3 crores అండి ఇయర్కి. ఇయర్కి 3 crores. మరి ఇప్పుడు ఏ విధంగా పైసలు ఇచ్చేస్తున్నారు? సో అప్పుడు సేవ్ చేసుకున్న అమౌంటే చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేసాము. సో దాంట్లో నుంచే తీసి పెడుతున్నాము. ఇందాక కూడా మీరు అన్నారు మీ కంపెనీలో నుంచి వచ్చే ప్రాఫిట్ని ఆటో ఓనర్లకి షేర్ చేస్తామని. వాట్ కంపెనీస్ డూ యూ ఓన్? సో ఇప్పుడు రోకు అనే యాప్ ఒకటి ఉంది, అది కాకుండా యుఎస్లో ఒక ఎడ్యుకేషన్ సెంటర్ని తీసుకున్నాం అనమాట. దాన్ని బోస్ పేరు మీద రీనేమ్ చేస్తాం, బోస్ అమెరికన్ ఎడ్యుకేషన్ అకాడమీ అని చెప్పేసి. సో అదే అకాడమీ నుంచి అందరికీ జాబ్స్ ఇద్దాము, అందరికీ యుఎస్ బేస్డ్ ట్రైనింగ్ ఇద్దాము అనే ప్లాన్లో ఉన్నాం.
ఓకే. సో ఇప్పుడు మీరు రోకో యాప్లో ఎవరైనా ఆటో వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలంటే వాళ్ళు ఏమైనా పే చేయాలి? లేదండి, ఫ్రీ వాళ్ళకి. ఫ్రీ, ఏం పే చేయాల్సిన అవసరం లేదు రూపాయి కూడా. సో దాంట్లో నుంచి వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ వాళ్ళకే షేర్ చేస్తారు. వాళ్ళకే షేర్ చేస్తున్నాం. సో దానిపైన మీకు ఎటువంటి స్వార్థము ఆశ లేదనమాట. సో మిగతా కంపెనీస్ నుంచి మీరు హ్యాపీగా సంపాదించుకుంటారు కాబట్టి మీకు దీనిపైన డిపెండ్ అయ్యలేరు. ఇది చేసింది ఏంటంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆటో డ్రైవర్స్ ని చూసి పెరిగాను. ఎవరైతే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారో చాలా మంది ఆటో డ్రైవర్స్, వాళ్ళని పక్కింటి వాళ్ళని అన్న అనడం కంటే మామ అని చెప్పేసి పిలిచేవాళ్ళం అనమాట. అలాంటి వాళ్ళని చూసేసి ఇన్నో వాళ్ళు ఇంకా అదే కష్టంలో ఉన్నారు. సో అది రిజాల్వ్ చేద్దామనే. ఇది వచ్చేసి ఏదో బిజినెస్ కోసం కాదు, జస్ట్ ఒక కాజ్ కోసం చేసామన్నమాట. ఓకే. సో మరి పాలిటిక్స్లోకి ఏం చేద్దామని వచ్చిన అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ పని చేయాలంటే పాలిటిక్స్లో పోవాల్సిందే అని అనిపించుంటుంది మీకు ఎక్కడో స్టేజ్లో, ఎందుకంటే మీ ఆలోచన విధానం అట్లుంది. సో దేనికోసం అని పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు? సో మేము ఏం చేస్తున్నా కూడా ఏదో ఒక దగ్గర నుంచి ప్రెషర్స్ వస్తున్నాయి మేడం. పొలిటికల్ ప్రెషర్స్ కానివ్వండి, లోకల్ లీడర్స్ దగ్గర నుంచి కానివ్వండి. ఇప్పుడు తీసుకోవాల్సిన డెసిషన్ ఎందుకు వచ్చిందంటే, 10,000 ఆటో డ్రైవర్స్కి ఫ్రీ ఇన్సూరెన్స్ ఇవ్వంగానే, వాళ్ళకి 40% షేర్ ఇస్తాం అనగానే చాలామంది లోకల్ పొలిటీషియన్స్ నుంచి, ఆటో యూనియన్ వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ రావడం, వాళ్ళ సైడ్ నుంచి ప్రెషర్ రావడం, ఇది ఆపేయండి, లేకపోతే కొంతమంది పేరున్న లీడర్స్ కూడా వాళ్ళ తరఫు నుంచి కాల్ చేయించి ఏం చేసినా సరే మా పేరు మీద చేయండి అని చెప్పడం. దిస్ ఇస్ క్వైట్ కామన్. అసలు ఎవరు ఏ సర్వీస్ చేసినా పైసలు కూడా పెడతాడు, పని కూడా చేస్తాడు, ఇంకొకటి వచ్చి పేరు తీసుకుపోతాడు. ఇది కామన్గా జరిగేది మన దగ్గర, దాంట్లో డౌటే లేదు. సో మరి వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి మీరు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇద్దాం అనుకుంటున్నారు. సో ఏ విధంగా అంటే, డిడ్ యూ చూస్ ఎనీ పార్టీ ఆర్ ఇండివిజువల్? ఏంది అసలు? సో బిఫోర్ కమింగ్ టు దాట్, ఇది మాకు సెకండ్ ఇన్స్టెన్స్ మేడం. లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే యూత్ని మేము ఎంపవర్ చేయడం, 4,650 యూత్ని మేము కెరియర్ కౌన్సిలింగ్ అండ్ ఎంపవర్మెంట్ చేసామన్నమాట. ఓకే. అది లాస్ట్ ఆగస్ట్లో ఆపాల్సి వచ్చింది. అప్పుడు కూడా సేమ్ ఎలక్షన్స్ ఉండింది. సో పొలిటికల్ లీడర్స్ నుంచి అదే ప్రెషర్ అన్నమాట. ఏం పనులు చేసినారు, ఎట్లాంటి కార్యక్రమాలు చేసారు, ఇట్లా యూత్ కోసం చేసినారు, ఆటో డ్రైవర్స్ కోసం చేసారు? ఇంకా అది కాకుండా మనకి జవహర్ నగర్లో స్లమ్ ఉంది, మన డంప్ యార్డ్, హైదరాబాద్ డంప్ యార్డ్ పక్కనే ఆనుకునే స్లమ్ ఉంటుంది. మనం అక్కడికి వెళ్తే ఒక 2-3 మినిట్స్లో ఉండలేము. సో కానీ మేము పుట్టి పెరిగింది, మా అమ్మమ్మ వాళ్ళు ఉండేది అదే స్లమ్లో అన్నమాట. ఓకే. సో అక్కడ నేను ఒక 200 చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఒక ఎడ్యుకేషన్ సెంటర్ పెట్టాము, సుభాష్ చంద్రబోస్ గారి పేరు మీద. అండ్ వాళ్ళకి ఫ్రీ లంచ్ అండ్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తాం అన్నమాట 200 చిల్డ్రన్కి. ఇంకోటి ఏదో లేడీస్ కోసం కూడా ఏదో తీసుకొచ్చారని. సో ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఏం చేస్తామంటే, ఎవరైతే ఉమెన్ ఇంట్లో ఉంటున్నారో వాళ్ళకి డిజిటల్గానే సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని యాప్స్ ఉన్నాయి, దాంట్లో కొన్ని వాళ్ళకి శారీస్ అవన్నీ కొనుక్కోడానికి హెల్ప్ చేస్తామన్నమాట. సో దాంట్లో వాళ్ళ యాప్లో రీసెల్ చేసుకోవచ్చు, వాళ్ళకి తెలిసిన సర్కిల్లో కానీ వేరే సర్కిల్స్లో. సో వాళ్ళకి అయ్యే మా డైలీ ఖర్చు అది వెళ్ళిపోతుంది. అది కాకుండా ఎవరన్నా సరే ముందుకు వచ్చి మేము లీడర్షిప్ చేస్తాము, ఒక 20 మంది లేడీస్ని మేము హ్యాండిల్ చేస్తాము అంటే వాళ్ళకు ఒక చిన్న బిజినెస్ పెట్టించడానికి సీడ్ ఫండింగ్ అనేది చూస్తున్నాం అన్నమాట. ఓకే, వెరీ నైస్. సో ఇలాంటి సర్వీసెస్ని మీరు చేపట్టినారు కాబట్టి వీటన్నిటికీ పొలిటికల్ ప్రెషరు లేకపోతే ఇంకొకరు ఎవరో వచ్చి అడ్డం పడ్డం ఇలాంటి ఇష్టం లేక మీరు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. ఎస్ మ్యామ్. సో మరి ఏ పార్టీ నుంచి? సో ప్రస్తుతానికి అయితే ఇండిపెండెంట్గానే అనుకుంటున్నాము. ఇండిపెండెంట్గా. ఓకే. సో కొన్ని పార్టీస్ నుంచి కూడా వచ్చాయన్నమాట, యూత్ ప్రెసిడెంట్లకు జాయిన్ అవ్వండి, ఐ మీన్ ఎందుకు ఎలక్షన్స్ ఇవన్నీ అని చెప్పేసి. బట్ అంటే మా వాళ్ళు, మా దగ్గర ఇప్పుడు ఒక 13,000 స్టూడెంట్స్ ఉన్నారు మేడం. 3,000 స్టూడెంట్స్ మాతో ఇంటర్న్షిప్ చేస్తున్నారు, 10,000 స్టూడెంట్స్ మన బోస్ అకాడమీలో చదువుకుంటున్నారు అనమాట ఫ్రీగా. ఓకే. వాళ్ళందరూ ఇంకా హైదరాబాద్ బేస్డ్, మన మల్కాజిగిరి సర్కిల్స్లో ఉన్న వాళ్ళే. ఓకే. సో వాళ్ళని మేము రివ్యూ తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు మీరు ఒక పార్టీ వాళ్ళు మీకు ఆఫర్ ఇచ్చిండ్రు అని అంటే ఆ పార్టీలో చేరితే మీకు ఏంది నష్టం? మరి అంటే చేరితే మీరు మీ పని హాయిగా చేసుకోవచ్చు సుకూన్సే. సో ఒకటి ఏంది అని అంటే ఒక లీడర్ పేరు ముందుకు వస్తుందేమో, మీరు ఏ లీడర్ మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు ఆ లీడర్ పేరుని మీరు కొంచెం ముందు పెట్టి వర్క్ చేయాల్సి వస్తుందేమో, కానీ మీరు అనుకున్నట్టుగా మీ టార్గెట్ అయితే రీచ్ అవుతారు. అన్ని పనులు సక్రమంగా జరిగితే ఎవరు అడ్డం రారు ఇంకా దానికి. మరి అది కాకుండా అది ఎందుకు చూస్ చేసుకోలేదు మీరు ఇండిపెండెంట్గా నిలబడాలి అంటే? 2-3 పార్టీస్ మధ్యలో నలిగిపోవడం ఇష్టం లేక మ్యామ్. ఇప్పుడు ఒక పార్టీలో 2-3 పార్టీస్ మధ్యలో నలగడం ఇష్టం లేక, లేకపోతే మీ పేరు తొక్కేసి వాళ్ళు పైకి వస్తారు, నేను పని చేస్తే నా పేరు బయటికి రాదు అన్న ఒక ఉద్దేశం? లేదండి, ఏదైనా పొలిటికల్ లీడర్ వచ్చి మా ఈ కాజ్ని ముందుకు తీసుకెళ్తామంటే వీఆర్ హ్యాపీ టు నువ్వు గివ్ ఇట్ టు హిమ్ అనమాట. మాకున్న భయం ఏంటంటే ఏదో ఇమీడియట్ సిచ్యువేషన్ ఎలక్షన్ వల్లనో సపోర్ట్ చేసినట్టు చేసి ఆ తర్వాత మొత్తానికే లేకుండా చేస్తారు అని ఒక భయం అంతే. సో మరి ఇప్పుడు ఇండిపెండెంట్గా నిలబడతా అంటే దానికే మీరు అంత భయపడితే, వాళ్ళు ఎంబడి ఉంటేనే వాళ్ళు అట్లా చేస్తుండొచ్చు అని మీకు భయం అనిపిస్తే,
మరి ఇండిపెండెంట్గా నిలబడితే ఇంకా గట్టిగా కొట్లాడతారు వాళ్ళు, గట్టిగా మనం దెబ్బ కొట్టాలని చూస్తారన్న ఒక ఆలోచన మీకు రాలేదా? అది చాలా వచ్చింది, చాలా మంది కూడా చెప్పారనమాట రిస్క్ వద్దు అని చెప్పేసి. కానీ ఏవైతే మా 10,000 ఆటో డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక పోలింగ్ పెట్టాము, ఇలా కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము, మీరు సపోర్ట్ చేస్తారా? 94% అందరూ చెయ్యండి అన్నారు. 13,000 ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ని కనుక్కున్నాం, ఎవ్రీవన్ వర్ లైక్ మేము సపోర్ట్ చేస్తాము మీరు చెయ్యండి అని. ఓకే, ఆల్మోస్ట్ ఇంతమంది 9,000 మంది చెయ్యమంటున్నారు. ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతారు అనుకుంటారు పొలిటికల్గా మీకు? పొలిటికల్గా మాకు ఓట్లు ఉద్దేశం అది కాదు, మా కాజ్ని అర్థం చేసుకొని మా ఎడ్యుకేషన్ యాప్ ద్వారా ఇంకా 1,000 మంది జాయిన్ అవుతుంది చాలు. ఓకే, 10,000 మంది ఉన్న ఆటో డ్రైవర్ కాస్త 100,000 మంది అయితే అది చాలండి. ఓకే, మనం పాలిటిక్స్లోకి వచ్చేది ఏంటంటే మేము అనుకున్న రోజుకి ఎంతమంది వరకు జాయిన్ అవుతున్నారు ఆటో డ్రైవర్స్ అందరూ? ఆటో డ్రైవర్స్ రోజుకి అరౌండ్ 1,500, మేము స్టార్ట్ చేసి 2 వీక్స్ అవుతుంది. ఓకే, 2 వీక్స్లో ప్రతిరోజు 1,500 మెంబర్స్ దాంట్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. జాయిన్ అవుతుంది, వెరీ నైస్, ఇది మంచి ప్రోగ్రెస్ అది 2 వీక్స్లో అనేది ఇంకా నిజంగా చెప్పాలంటే. సో మరి మీ ఉద్దేశం ఏంది ఇప్పుడు ఈ ఎలక్షన్స్కి? మీరు పార్టిసిపేట్ చేయబోతున్నారు అండ్ మిమ్మల్ని సపోర్ట్ చేయబోతున్నారు చాలామంది సమ్ ఆఫ్ యువర్ టీమ్ మెంబర్స్, సో ఏ విధంగా ఈ ఎలక్షన్స్ని ఎదుర్కోవాలన్న ఒక ఆలోచనతో ఉన్నారు? సో ఫస్ట్ మేము వచ్చిన మా మేనిఫెస్టో ఏంటంటే రైట్ టు రీకాల్ మీద అండి. రైట్ టు రీకాల్ కాన్సెప్ట్ చాలా మందికి తెలియదు. ఎస్, చాలా మందికి తెలుసు కూడా, ఎందుకంటే ఈ మధ్య చాలా మంది ఇలాంటి యంగ్స్టర్స్ రైట్ టు రీకాల్ కోసం కొట్లాడుతున్నారు. రీకాల్ అనే పదాన్ని ఒక 3-4 యంగ్ పొలిటీషియన్స్ దగ్గర నుంచి నేను వినడం జరిగింది. కానీ ఇంప్లిమెంట్ చాలా మంది చేయరు. ఎస్, మేము చెప్పే ఫస్ట్ పాయింట్ మా మేనిఫెస్టోలో ఏంటంటే ఒకవేళ మేము కానీ ఎలెక్ట్ అవుతే మేము ప్రామిస్ చేసిన వాటిలో 50% ఫస్ట్ 2 ఇయర్స్లో కంప్లీట్ చేయలేకపోతే వీ విల్ రిజైన్. ఓకే, సో మనం పాటించినప్పుడు వేరే వాళ్ళని పాటించు అనడం అనేది తప్పు. సో మేము చెప్పే ఫస్ట్ పాయింట్ అది. ఓకే, అది ఎంతవరకు నేషనల్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవుతుంది తెలీదు, కానీ ఒకవేళ మేము మాత్రం సెలెక్ట్ అవుతే వీ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు ఇంప్లిమెంట్ దట్. ఓకే, అలా అని చెప్పేసి ఏదో ఒక ప్రామిస్ చేసి ఎలెక్ట్ అవ్వడం కంటే చేయగలిగింది చెప్పాలి. ఇప్పుడు మీరు ఆటో డ్రైవర్స్ మహిళలు అండ్ యంగ్స్టర్స్ని బాగా టార్గెట్ చేశారు, బట్ ఎలక్షన్స్లో నిలబడడానికి వీళ్ళని మాత్రం టార్గెట్ చేస్తే సరిపోదు. సీనియర్ సిటిజన్స్ ఉంటారు అండ్ మిగతా ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు ఉంటారు చాలామంది, మిడిల్ ఏజ్ వాళ్ళు కావచ్చు లేకపోతే 25 to 30s కావచ్చు, 30s లో ఉన్న వాళ్ళు కావచ్చు. సో వీళ్ళందరికీ మీరు చెప్పేది ఏంది? సో నేను నమ్మింది ఒకటే అండి, ప్రతి ఇంట్లో ఒక్కతను బాగుపడితే ప్రతి కుటుంబం బాగుపడుతుంది. ఇప్పుడు మా ఇంట్లో నేను ఒకతను ఎడ్యుకేట్ అవుతే మా కుటుంబం అంతా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. సో ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక పర్సన్ అనేది బాగుపడాలి, మా స్ట్రగుల్ అంతా అదే. ఒక్క పర్సన్ ఎడ్యుకేట్ చేస్తే, ఒక పర్సన్ బాగుపడితే వాళ్ళ ఫ్యామిలీలో ఉండే మిడిల్ ఏజ్ అనండి, సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, వాళ్ళందరి లైఫ్ సెక్యూర్ అవుతాయనే ఉద్దేశంతోనే. సో అదే దాంతో మేము అనుకున్న ప్రణాళిక ఏంటంటే మల్కాజ్గిరి సర్కిల్స్లో కుత్బుల్లాపూర్ కానివ్వండి, మేడ్చల్, ECIL, LB నగర్ ఈ ఏరియాస్లో ఐటీ పార్క్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, ప్రతి ఇయర్ ఫస్ట్ 2 ఇయర్స్కి 6,000 జాబ్స్ పర్ ఇయర్ స్టార్టప్స్ ద్వారా, వేరే మాకుండే US కాంటాక్ట్స్ ద్వారా కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆల్రెడీ 100 కంపెనీస్ మేము కాంటాక్ట్ చేసామన్నమాట. మేము ఎలెక్ట్ అయినా అవ్వకపోయినా ఇది ఎలా అయినా చేస్తాం. 100 కంపెనీస్ ఫ్రమ్ ఇండియా అండ్ యుఎస్. ఇండియా అండ్ యుఎస్. సో ఇది మేము ఎలా చేస్తాము అంటే మేముండే ఐఏఎం సర్కిల్స్లో ఎవరైతే ఉన్నారో వీ హ్యావ్ ఎ నెట్వర్క్ ఆఫ్ 300 పీపుల్ అండ్ ఐ హెడ్ దట్ 300 పీపుల్ నెట్వర్క్ అన్నమాట. ఓకే, సో అందరూ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీస్లో డైరెక్టర్ లెవెల్లో ఉన్నారు. ఓకే, సో ఆ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ తెప్పించడం కానివ్వండి, ఏవైతే CSR యాక్టివిటీస్లో ఎవ్రీ ఇయర్ ఒక 100 crores కంపెనీస్ త్రూ అన్ని సోషల్ సర్వీసెస్ చేయించాలనే ప్లాన్లో ఉన్నాం. బేసిక్గా ఎన్నో గవర్నమెంట్స్ ఈ ఒక్క మాట పైన బాగా ఫెయిల్ అయినాయండి, మనం చూస్తూ ఉన్నాం. అంటే యూత్కి జాబ్స్ ఇవ్వడము అనేది మామూలు విషయం కాదు, గవర్నమెంట్లు కూలిపోయినాయి, కొత్త గవర్నమెంట్లు వచ్చినాయి కూడా అవే మాట ఇచ్చి వచ్చినాయి. సో అది చేయడం అనేది అంత టఫ్ పని అన్న విషయం తెలిసే మీరు ఈ ప్రామిస్ చేస్తున్నారా యూత్కి? యా అవునండి, ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ ఏవైతే వచ్చాయో, డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, దానికి వెస్టర్న్ వరల్డ్లో, అమెరికాలో కానీ, UKలో కానీ చాలా డిమాండ్ ఉంది. కానీ ఆ రిలేటెడ్ కోర్సెస్ మన దగ్గర చాలా తక్కువ. సో ఇప్పుడు మేమే ఒక 30 మెంబర్స్ స్టూడెంట్స్ని తీసుకున్నాం ఇంటర్ఫెయిల్ వాళ్ళని, వాళ్ళని 3 మంత్స్ డిజిటల్ మార్కెటింగ్ చేపించి మా కంపెనీలో జాబ్స్ ఇచ్చామన్నమాట 25,000 సాలరీ మీద. వెరీ నైస్ కదా, అసలు నిజంగా. సో డిగ్రీ సర్టిఫికేట్ కూడా లేకుండా అది ఇంటర్ఫెయిల్, అదే అంటున్నా ఇంటర్ఫెయిల్ మినిమం డిగ్రీ ఉండాలి. అలాంటిది మీరు ఇంటర్ఫెయిల్ అంటే ఇంకా ఎక్కడో వెనకాల. సో అలాంటి వాళ్ళని కూడా మీరు ట్రైన్ చేస్తున్నారు అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏమైనా పెడుతున్నారా లేకపోతే? లేదండి, చాలామంది ఐఐటీ ఐఐఎం వాళ్ళని తీసుకొచ్చి మా బోస్ అమెరికన్ అకాడమీలోనే వాళ్ళతో ఎవ్రీడే లైవ్ క్లాసెస్ పెట్టిస్తున్నాం అనమాట. వస్తున్నారు చాలా మంది. యా, సో ఆల్రెడీ 300 మెంబర్స్ ఎగ్జిస్టింగ్ ఉన్నారనమాట ఐఐటీ ఐఐఎం వాళ్ళు, వారు లైక్ వెరీ
ఏంటంటే వాళ్ళు ప్రతి అందరికీ నేర్పిద్దామనే దాంట్లో ఉన్నారు. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఒక యాప్ ఉంది రీసెంట్గా ఓపెన్ ఏఐ అని చెప్పి ఒక యాప్ లాంచ్ చేస్తారనమాట వాళ్ళు. దాంట్లో ఏం లేదు, మీకు కావాల్సిన మ్యాటర్ని ఏదైనా ఒకటి, లెట్స్ సే షారుఖ్ ఖాన్ని మనం హైదరాబాద్లో చూడాలి అని చెప్పి కొడితే ఆటోమేటిక్గా ఒక వీడియో జనరేట్ అయ్యి ఇస్తుంది అన్నమాట. ఓకే, దాన్ని మనం సోషల్ మీడియాలో వాడుకోవచ్చు, డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు, ఇలాంటి యాప్స్ ఎలా చేయాలి, ఎలా వాడాలి అని ఆ టెక్నాలజీని నేర్పిస్తాం పిల్లలకి. ఏదైతే టెక్నాలజీ నేర్పించే పద్ధతి ఉందో, అంటే ఇప్పుడు చాలా కన్సల్టెన్సీ వాళ్ళని చూస్తున్నా నేను, వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే జాబ్స్కి అవసరం ఏంది అసలు, ఇప్పుడు చాలామంది జాబ్స్లో నుంచి తీసేస్తున్నారు, ఐటీ జాబ్స్ పోతున్నాయని అవని ఇవని వార్తలు వచ్చినప్పుడు ఇలాంటి కన్సల్టెన్సీస్ చాలా పుట్టుకొచ్చినాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కంపెనీస్తో టైఅప్ అయ్యి కంపెనీస్ రిక్వైర్మెంట్ ఏంది, వాళ్ళు ఏం నేర్చుకొని ఉండాలి, వాళ్ళకి ఏం రావాలో చూసుకొని వీళ్ళు వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ తీసుకెళ్ళి వాళ్ళని ఆ ఉద్యోగాల్లో పెట్టడం జరుగుతుంది. ఇట్స్ అ గుడ్ కాన్సెప్ట్ డెఫినెట్లీ, ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఆ మధ్యలో వారధిలాగా పనిచేస్తున్నారు వీళ్ళు. వీళ్ళకి ఏం కావాలో వాళ్ళ దగ్గర అది ఉండకపోయేసరికి వాళ్ళకి ఉద్యోగం వస్తలేదు. వాళ్ళు ఏదో అనుకుని ఏదో చదువుకుంటారు, ఏదో చేస్తారు, ఏదో ట్రైన్ అవుతారు, ఇక్కడికి వచ్చేసరికి రిక్వైర్మెంట్ ఏదో ఉంటుంది. సో ఈ రెండింటి గ్యాప్ని తుడిచేస్తున్నారు ఈ కన్సల్టెన్సీ వాళ్ళు. సో మీరు చేస్తున్న వర్క్ ఏంది అని అంటే మీరే వాళ్ళని తీసుకొని ట్రైన్ చేసి మీరే మళ్ళీ మీ కంపెనీలో జాబ్స్గా పెట్టుకో. అది కాకుండా ఎవరైతే మా 300 ఐఐటి ఐఐఎం వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళ కంపెనీస్లో ఉండే ప్లేస్మెంట్స్కి ఏవైతే జాబ్స్ ఉన్నాయో దానికి రిలేటెడ్ స్కిల్ ఏం కావాలి, సో అలాంటి స్కిల్స్ తీసుకొని వీళ్ళని ట్రైన్ చేసి. అన్ని కంపెనీస్లో ఎంతమంది పనిచేస్తున్నారు ఇప్పుడు? సో మా దగ్గర వచ్చి ఇంచుమించు ఒక 120 మంది ఉంటారండి. 120 మంది పనిచేస్తున్నారు. ఇట్లా ఎంతమందికి ఉద్యోగాలు? దాంట్లో 80% వచ్చేసి 10th ఇంటర్ వాళ్ళే అన్నమాట. ఓకే ఓకే. సో ఓన్లీ మీ కంపెనీ కాకుండా మీరు ఇంకా ఒక 100 కంపెనీస్తో మాట్లాడుకున్నానని అన్నారు కాబట్టి ఎంతమందికి ఇప్పగలుగుతారు మీరు? టార్గెట్ రీచ్ అవ్వగలుగుతారా? 6,000 అని మీరు పెట్టుకున్నారు ఇయర్లీ? 6,000 ఇంటర్న్స్ మా దగ్గర ఉన్నారండి. 10,000 స్టూడెంట్స్ కోర్సెస్ నేర్చుకుంటున్నారు. ఈ 3,000 వాళ్ళు కోర్సెస్ నేర్చుకొని మా దగ్గర ఇంటర్న్షిప్ చేస్తున్నారు. సో వాళ్ళని 100 కంపెనీస్లో ప్లేస్ చేస్తున్నాం అనమాట. సో మాకు వచ్చిన మ్యాజికల్ ఫిగర్ వచ్చి 2,850 జాబ్స్. సో నెక్స్ట్ 3 మంత్స్లో ఈ 3,000లో 2,850 కంపెనీస్లో ప్లేస్ చేయించడానికే వాళ్ళ త్రూ అగ్రిమెంట్ చేయించుకొని చేసామన్నమాట. ఓకే, సో యూఆర్ ట్రయింగ్ హార్డ్ టు ఫిల్ ద సీట్స్ అన్నట్టు, మొత్తం అందరికీ ఒక సీట్ రెడీ చేస్తున్నారు. బట్ గుడ్ థింగ్, ఇట్స్ అబ్సల్యూట్లీ అ గుడ్ థింగ్ అండ్ నిజంగా చేయడం చాలా టఫ్ ఇది. ఒకవేళ మీరు చేయగలిగితే యూత్ అంతా జేజేలు కొడుతుంది మీకు, దాంట్లో డౌటే లేదు. ఓకే ఓకే. సో మరి కైజర్ మూవీ గురించి మాట్లాడితే, వెబ్ సిరీస్ గురించి మాట్లాడితే, అసలు ఇది ఎవరి ఆలోచన, ఎవరికి వచ్చింది, అసలు ఎందుకు చేసిండ్రు? ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా సృజన గోపాల అండ్ వికాస్ని కలిసామన్నమాట. దే ఆర్ ద డైరెక్టర్ అండ్ స్క్రిప్ట్ రైటర్. సో వాళ్ళు అడిగారు అనమాట, ఏంటి యాప్, ఏంటి ఎలా అని మొత్తం కనుక్కున్న తర్వాత ఒకరోజు రాత్రి అలానే కూర్చుని ఇలా చెప్పాను, ఇలా ఇలా చేసాము, ఇలా ఇలా పొలిటికల్ ప్రెషర్ వల్ల ఆపేయాల్సి వచ్చింది అనేసి. ఓకే. సో దెన్ వాళ్ళు ఏమన్నంటే, కాదు ఇలాంటి దాన్ని మనము మూవీ ద్వారా ప్రజలకు తీసుకెళ్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే. అండ్ ఒక వికాస్ అని ఒక డైలాగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది మూవీ సృజన గోపాల్, ఆయన మీకు ఫ్రెండా? తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్, కామన్ ఫ్రెండ్ అన్నమాట. అండ్ షీ ఇస్ ఎన్ యుఎస్ రిటర్న్. ఓకే. యా, తనకి మూవీస్ అంటే చాలా పిచ్చ అన్నమాట. ఓకే. సో అలా షీ ఇస్ అ లేడీ. షీ ఇస్ అ లేడీ. సో ఆ మూవీ ఆలోచన అక్కడ నుంచి పుట్టింది. యా, మూవీ చేయడం జరిగింది. సో దాంట్లో మీరు యాక్ట్ చేశారా? లేదండి. లేదు, మిమ్మల్ని అడగలేమని యాక్ట్ చేస్తారని? లేదండి, ఆల్రెడీ మేము ఈ యాప్ బిజినెస్లో ఉన్నాము, సో మనకి యాక్టింగ్ అంతగా రాదు. సో రవి మహాదశ్యం అని చెప్పి ఆల్రెడీ ఒక యాక్టర్ ఉన్నారు, 2 మూవీస్ చేశారు. సో అతన్ని లీడ్ రోల్లో పెట్టి తీశారనమాట. మంచి స్టోరీ దొరికితే సినిమా తీయడం అనేది కామన్గా చాలామంది డైరెక్టర్స్కి ఉంటుంది, కానీ ముఖ్యంగా మీ స్టోరీ, ఈ రోకు అనే ఒక పదం బాగా వినిపిస్తున్న కైజర్ సినిమా, ఈ వెబ్ సిరీస్ జనాలకి ఏమిస్తుంది, చూస్తే మాకు ఏమొస్తుంది అంటే మీరు ఏం చెప్తారు? సో దాంట్లో మీకు ఫస్ట్ వచ్చేసి ఆటో డ్రైవర్ వాళ్ళు పడే కష్టాలు. యాజ్ అ నార్మల్ పర్సన్ మనకి ఆటో డ్రైవర్స్ అంటే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారులే అనిపిస్తుంది, కానీ వాళ్ళ లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి దాని ద్వారా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ యాప్ మేము తీసుకెళ్ళడానికి మేము ఎన్ని పొలిటికల్ ప్రెషర్స్ తట్టుకొని రావాల్సి వచ్చింది అనే దాన్ని వాళ్ళు చాలా ఇన్ డీటెయిల్గా తీశారు. సో ఈ సినిమాని మేము త్వరలో చూడబోతున్నాం వెబ్ సిరీస్గా. సో వెబ్ సిరీస్గా ఆల్రెడీ మేము యూట్యూబ్లో లాంచ్ చేసాము. ఓహో, లాంచ్ చేయడం కూడా జరిగింది. ఓకే. సో దీంట్లో కూడా ఏంటంటే ఫినాన్షియల్గా లాభాల కోసం చేయలేదన్నమాట, అందరు ఆటో డ్రైవర్లకి ఈజీగా అవైలబుల్గా ఉండాలని చెప్పి యూట్యూబ్లో లాంచ్ చేసేసారు. సో ఏవైతే ఈ ముఖ్యంగా మీ కాన్సెప్ట్ ఆఫ్ యాప్ ఉందో, ఇది నిజంగా చాలా పనిచేస్తుంది. ఎందుకంటే గతంలో ఏ ఒక్క గవర్నమెంట్ కూడా ఆటో డ్రైవర్స్ గురించి స్పెషల్గా ఆలోచించింది లేదు. ఈ విషయం అందరికీ తెలిసిందే, ఎంతసేపు బస్సుల గురించి, ట్రైన్ల గురించి, అక్కడ డ్రైవర్స్ గురించి, వాళ్ళ జీతాల గురించి, వీటి గురించి ఎక్కువ డిస్కషన్ జరగడం
మనం చూసినాం గతంలో కూడా, ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆటోస్ నిజంగా ఇంకా చెప్పాలంటే కొంతమంది సమ్ పీపుల్ డిమాండెడ్ టు బ్యాన్ ద ఆటోస్. సో ఇది కూడా జరిగినాయి. సో ఎందుకు ఆటో డ్రైవర్స్ పైన ప్రజలకి ఆ ఒక నెగటివ్ ఆలోచన ఎందుకంటారు, ఎందుకు వచ్చిందంటారు అసలు? అది ఎందుకంటే అండి, సి ఆటో డ్రైవర్స్ ఒక ట్రెడిషన్ నడుస్తుంది. ఎగ్జాంపుల్ మా ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తాత ఆటో డ్రైవర్, వాళ్ళ కొడుకు ఆటో డ్రైవర్, వాళ్ళ కొడుకు కూడా ఆటో డ్రైవర్. ఏమంటే వాళ్ళ ఫినాన్షియల్ స్ట్రెంత్ బాగాలేక వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రాపర్గా చదువుకోలేకపోతున్నారు. ఓకే, టెన్త్ తర్వాత ఏం చేస్తారు, చదువుకోరు. ఆ తర్వాత వచ్చి వాళ్ళు ఆటో నడుపుతారు. ఆ ఏజ్లో వాళ్ళకి తెలియదు అన్నమాట. సో ఏదో వేరే వేరే చెడు దాంట్లో పడేసి ఆ బిహేవియర్ అలానే అవుతుంది. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, స్లమ్లో స్కూల్ నడిపిస్తున్నాం, మీ ఇంట్లో ఒక 8th క్లాస్ అబ్బాయి ఏం చేస్తుంటాడు యూజువల్గా ఆడుకోవడానికి? టీవీ చూస్తూ ఉంటాడు, అటు ఇటు దుంకడం, బయటికి వెళ్ళి పిల్లలతో ఆడడం, దిస్ ఇస్ కామన్. ఆ 8th క్లాస్ ఆటో డ్రైవర్ అబ్బాయి, ఐ మీన్ వాళ్ళ ఫాదర్ ఆటో డ్రైవర్, మదర్ డైలీ వేజ్ లేబర్, అతను వెళ్ళి ఫెవికాల్ పీల్చుకుంటూ వేరే పిల్లలతోని కొన్ని డ్రగ్స్ కానివ్వండి, పెట్రోల్ వాసన చూడడం, 8th క్లాస్ అబ్బాయి అన్నమాట. ఓకే, అది చూసి వాళ్ళ మదర్ కొడితే అబ్బాయికి రక్తం వస్తుంది మొత్తం తల మీద నుంచి, కానీ ఆ స్పర్శ కూడా లేదు అతనికి. అంటే అంతగా అలవాటు చేయడం ఆ ఏజ్ లో. ఇలాంటి అబ్బాయి ఇంకొక 5 సంవత్సరాల తర్వాత పెరిగి అతను బిహేవియర్ ఎలా మారుతుండొచ్చు? అతను ఆటో డ్రైవర్ నడిపిస్తాడు మళ్ళీ, ఆ తర్వాత అతని బిహేవియర్ విల్ బి బ్యాడ్. సో ఇవన్నీ స్టాప్ చేయాలి అంటే ఆటో డ్రైవర్ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్. ఆటో డ్రైవర్స్ ఇంట్లో ఇలాంటి కేసెస్ జరుగుతున్నాయి అంటారు? మోస్ట్లీ అనను, బట్ ఏవైతే మనం బ్యాడ్ న్యూస్ వింటామో బయట, ఆ బ్యాడ్ న్యూస్ అన్నిటికీ ఇలాంటి రీజన్సే కారణం. నేను చూసిన కొంతమంది ఆటో డ్రైవర్స్ది, నేను చెప్పినా కదా ఇందాక కూడా, దే హ్యావ్ ఎ గుడ్ ఫ్యామిలీస్, చాలా పద్ధతిగా పెరుగుతారు, చాలా పద్ధతిగా ఉంటారు. అంటే ఎవరినైనా ఆటో ఎక్కించుకుంటే బాధ్యతగా, అంటే నా ఆటో వాళ్ళు ఎక్కిర్రు అంటే నా బాధ్యత, వాళ్ళని దించేంతవరకు నాది బాధ్యత, నేను చూసుకోవాలి. అలాంటి వ్యక్తులు ఉన్నంత వరకు సమాజంలో ఆటో డ్రైవర్స్ పైన ఎప్పుడు నెగిటివిటీ రాలేదు. బట్ ఎప్పుడైతే కొంత మీరు అన్నట్టుగా ఈ వర్జన్ ఆఫ్ పీపుల్ కొంతమంది ఇన్వాల్వ్ అయ్యిండ్రో, ఎప్పుడైనా జనాలకి చెడే కనబడుతుంది, మంచి ఎప్పుడు కనిపించదు. సో ఆ మంచి మంచి ఉన్న ఆటో డ్రైవర్స్ పైన కూడా ఈ ముద్రపడ్డం జరిగింది. సో కైజర్ రోహన్ ఇస్ హియర్ టు హెల్ప్ యూ, మీ అందరికీ అన్ని విధాలుగా హెల్ప్ చేయడానికి ఆయన ఉన్నాడు. సో ఇలాంటి ఎంతోమంది చెయ్యి కలిపి ఆటో డ్రైవర్స్ని హెల్ప్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నా. సో ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మీ అందరి జీవితాలు కూడా మీరు బాగుపరచుకోవాలనేది నా కోరిక. వాట్ యు సే? థ్యాంక్ యూ మ్యామ్. సో అండ్ ఫైనల్లీ మీరేం చెప్పాలనుకుంటున్నారు మల్కాజ్ గిరి ప్రజలకి? సో మేము చెప్పేది అంటే ప్రజలకి, సో ఏదైనా సరే మేము చేసేది మోస్ట్లీ యంగ్స్టర్స్కి, ఆటో డ్రైవర్స్కి, లోవర్ ప్రొఫైల్లో ఉన్న వాళ్ళకి. కాన్సన్ట్రేషన్ ఏంటంటే వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఫ్రీ మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి, అండ్ మల్కాజ్ గిరిలోని యూత్కి జాబ్స్ ఇవ్వాలి. సో ఎవ్రీ ఇయర్ 6,000 జాబ్స్ ఇస్ వాట్ వీ గ్యారంటీ. మేము ఎలెక్ట్ అయినా అవ్వకపోయినా, ఎలెక్ట్ అవుతే ఇంకా కొంచెం బెటర్గా చేయగలుగుతాము, ఎలెక్ట్ కాకపోయినా సరే ఈ సేవ మాత్రం చేస్తారు, కంపల్సరీ. ఎగ్జాక్ట్లీ, వెరీ నైస్ అండి, వెరీ నైస్. నిజంగా మల్కాజ్ గిరి, నేను అన్నట్టుగా మల్కాజ్ గిరి ఈజ్ అ హబ్ ఆఫ్ యంగ్స్టర్ పొలిటీషియన్స్ అన్నట్టు. సో మీరు కూడా అక్కడ నుంచి ఉన్నారు, అండ్ ఆల్ ది బెస్ట్. మీరు చేస్తున్న ప్రతి పని, మీ ఆలోచన విధానం చాలా ఇంటలెక్చువల్గా ఆలోచిస్తున్నారు మీరు. అంటే మల్కాజ్ గిరికి ఏం కావాలి, పెద్ద కాన్స్టిట్యుయెన్సీ అది, అలాంటి పెద్ద కాన్స్టిట్యుయెన్సీకి ఇవ్వడం అనేది, ఏదైనా చేయడం అనేది కూడా ఆలోచన రావాలంటే చాలా పెద్దగా ఆలోచించాలి. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు ఈరోజు ఇక్కడ రావడము అండ్ ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వడము. తప్పకుండా మేము కూడా వెబ్ సిరీస్ చూస్తాము టు నో యువర్ స్టోరీ, టు నో ది ఆటో డ్రైవర్ స్టోరీ. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఆటో డ్రైవర్ ఎట్లా ఉంటుంది, ఆయన లైఫ్ ఎట్లుంటుంది, వాళ్ళు ఎట్లాంటి కష్టాలు చూస్తారు, వాళ్ళ ఏవైతే బాధలు ఉన్నాయో వాటి అన్నింటినీ టు అండర్స్టాండ్ మోర్ బెటర్ మేము అందరం కూడా ఆ సిరీస్ని చూస్తాము. అండ్ డెఫినెట్లీ మీరు చేయాలనుకుంటున్న పనులకి ప్రతి ఒక్కరు మీకు సహకరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ష్యూర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో చూశారు కదా, సో ఇట్లా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్తోని ఎంతోమంది యంగ్స్టర్స్ మన ముందుకు వస్తున్నారు, దాంట్లో ఒకరు కైజర్ రోహన్ గారు. సో ఈయన ఫ్రమ్ మల్కాజ్ గిరి, అండ్ ఆయనకున్న ఆలోచన విధానాన్ని మీకు ఎక్స్పోజ్ చేయాలనే నా ఉద్దేశాన్ని మీరు చూసారు కదా. సో ఇది అన్నట్టు సంగతి. ఒకవేళ మీరు ఆయనను కలవాలనుకున్నా, ఆయనని మీరు మాట్లాడించాలి, అసలు ఇంకొంచెం డీటెయిల్స్ తెలుసుకోవాలి, లేదా ఆయనకి ఇంకా సపోర్ట్ చేయాలనుకుంటే, మీరు ఎక్కడ ఉంటారు సార్? సైనిక్పురి అండి. సైనిక్పురిలో ఉంటారు. సైనిక్పురిలో
యాక్చువల్గా నాకు తెలిసి కైజర్ రోహన్ అంటే ఎవరైనా చెప్తారు కావచ్చు, క్వైట్ ఫేమస్ మీరు అప్పుడు. ఎగ్జాక్ట్లీ. సో కైజర్ రోహన్ గారు సైనిక్ పురిలో ఉంటారు, ఆయనని తప్పకుండా కలవచ్చు, మాట్లాడవచ్చు. అండ్ మీరు అందరూ చేయగలిపితే ఆటో డ్రైవర్స్ లైఫ్ అండ్ ఫ్యామిలీస్ అందరూ బాగుంటారు. అంటే దాదాపుగా ఒక 400,000 మంది బాగుండాలి అని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.